అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకాయమ్మ, మాది గణపవరం, రాజుపాలెం మండలం, గుంటూరు జిల్లా. నేను క్రాంతి గ్రూప్లో లీడర్ని అండి. అయితే మేము వేనాదొలమి. మా గ్రామ సమక్యం వాళ్ళు నిరుపేదలు అని మమ్మల్ని గుర్తించి ఒక 10,000 లోన్ ఇస్తే ఒక అరెకరం కౌలుకు తీసుకొని పండించుకుంటున్నాము. మేము తీసుకున్న అరెకరంలో ఒక 25 సెంట్లేమో శ్రీవారు వేసాము, ఒక 25 సెంట్లేమో కూరగాయలు అవి పెట్టుకున్నామండి. కూరగాయలు వచ్చేసి మిరప, బెండలు, టమాటా, వంగలు అవి పెట్టుకున్నాము. తీగ కూరగాయలు వచ్చేసేమన్నా కాకరి, చిక్కుళ్ళు అవి కూడా పెట్టుకున్నాము. ఆకుకూరలు అయితే ఏమన్నా తోటకూర, సుక్కకూర, బచ్చల కూర, కాస్త గోగులు అవి చల్లుకున్నామండి. ఈ మిరప తోటలు ఎమ్మటి గట్లు ఎమ్మటి ఏమన్నా కంది కూడా అవి పెట్టుకున్నాము. కూరగాయలు వచ్చేసండి ఇప్పుడు రోజు మార్చి రోజు కోసుకుంటాము. ఈ కాకరలు, బెండలు, వంగలు, ఈ తోటకూర ఇవన్నీ కోసుకొని రిక్షా బండి ఉంది. మా వారు నేను ఇద్దరం వెళ్ళి పక్కన పల్లెటూళ్ళలో అమ్ముకొచ్చుకొని రోజు మార్చి రోజు కోస్తామండి. రోజు రావు అవి కూడా వచ్చి రోజుకి 200, 300, 350 అట్ట వస్తుంటాయి. మేము మొదటి నుంచి ఎంపీఎం పద్ధతిలోనే సాగు చేసుకుంటున్నాం, పొలం పండించుకుంటున్నామండి. ఇంతకుముందు మాకు ఇల్లు కడటమే చాలా కష్టంగా ఉందండి. మేమిద్దరమే పొలం పనికి వెళ్ళి కూలి పని చేసుకొని వచ్చి ఇంట్లో కడటం, పిల్లల చదువులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే మమ్మల్ని గ్రామ సమక్యం వాళ్ళు మమ్మల్ని చూసి, అయితే మీరు ఇట్లా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు 10,000 లోన్ ఇవ్వటం వల్ల ఈ పొలం అవి అట్లా వేసుకోవటం, ఈ కూరగాయలు పండించుకోవటం వల్ల పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు, అబ్బాయి అమ్మాయి ఇద్దరు చదువుకుంటున్నారండి. మాకు ఇల్లు కూడా గడుస్తుంది. మిగిలిన 25 సెంట్లలో శ్రీవారి నాటామండి. అయితే ఈ 25 సెంట్లకు వచ్చేసి 1 కేజీ ఇత్తనాలు పట్టినాయి. 1 కేజీ ఇత్తనాలు ముందుగానే నార్దిబ్బ చేసి పోసుకున్నాము. 11 రోజులకి ఒక్కొక్క మొక్క మార్కర్తోటి లైన్ వేసుకొని నాటుకున్నాము. శ్రీవారి నాటుకున్న కాడి నుంచి రాజులేని సూత్రాలు సీఎం మేడం గారు మాకు చెప్తూ ఉంటే మేము అయ్యే పాటించుకొని పండించుకున్నామండి. తర్వాత మా పొలంలో నుండి పక్షి స్థావరాలను, లింగాకాశ బుట్టలు కూడా పెట్టుకున్నామండి. పసుపు తెలుపు పళ్ళాలు కూడా పెట్టుకున్నామండి. పసుపు తెలుపు ప్లేట్లు పెట్టడం వల్ల ఈ తెల్లదామను, పచ్చదామ వాటికి ఆ ప్లేట్లకి అతుక్కొని ఈ చేలో కూడా వాలకుండా చాలా వాటికి అరికడుతుందండి. ఈ లింగాకాశ బుట్టలు పెట్టుకోవటం వల్ల రెక్క పురుగు ఆ బుట్టల్లో పడిపోయి ఈ మొక్కలకి అంటుకోకుండా చాలా వాటికి అరికడుతుందండి. ఈ పక్షి స్థావరాలు పెట్టుకోవటం వల్ల ఈ పక్షులు వచ్చి చేలో ఉండ పురుగులన్నీ ఏరుకొని తిని మేము కూడా అప్పుడప్పుడు చూస్తున్నామండి. పురుగులు ఏరుకోవటం, తినటం చాలా వాటికి అరికట్టినాయండి. అయ్యి కంకి దశకి వచ్చేసరికి ఈ తీసేసామండి. ఈ కంకులు కూడా మళ్ళీ తినకుండా ఉండటాని కోసమే అవి తీసేసామండి. ఇంకా పొలంలో ఒకసారి కొంచెం తెగుళ్ళు కనిపించినాయండి. మాకు కనిపిస్తే నీ మాత్రం తయారు చేసుకొని పొలంలో కొట్టుకున్నాము. అగ్గి తెగులు కనిపిస్తే పేడ మూత్రము, ఇంగు ద్రావణం కలిపి తయారు చేసుకొని కొట్టుకున్నామండి. ఇలా మొదటి నుంచి మేము వేరే మందులు ఏం వాడలేదండి. సేంద్ర పద్ధతి ప్రకారంగా మేము వ్యవసాయం చేసుకొని పండించుకున్నాము. నా పొలంలో శ్రీవారి ఒక్కొక్క మొక్క నాటడం వల్ల 65 నుండి 75 దాకా ఒక్కొక్క మొక్కకి పిలకలు వచ్చినాయండి. 25 సెంట్లకి 10 బస్తాలు పండినాయి. పోయిన సంవత్సరము 2 పంటలు వేసుకున్నామండి. మేము 2 పంటలు వేసుకుంటే ఒక పంటకు వచ్చి 10 బస్తాలు అయినాయి, ఒక పంటకి ఏమన్నా 11 బస్తాలు అయినాయి. మా ఇంట్లో కుటుంబం ఖర్చులకి 4 బస్తాలు ఉంచేసుకున్నాను.
ఈ మిగిలిన 17 బస్తాలు అమ్ముకున్నానండి. అయితే మార్కెట్ రేట్ వచ్చేసి 1150 1200 అట్టా ఉంది. నేను ఎంపీఎం పద్ధతిలో చేసుకున్నానని ఇంకొక 150 రూపాయలు అదనంగా ఇచ్చి వాళ్ళు తీసుకున్నారండి. అయితే 17 బస్తాలకి 26,000 రూపాయలు నాకు వచ్చినాయండి. 10,000 లోన్ ఇచ్చారండి మాకు. లోన్ ఇస్తే నీళ్ళుండ పొలం అయితే 7,000 అండి కవులు. మిగిలిన 3,000 ఇత్తనాల ఖర్చును కూలి ఖర్చు అయిపోయినాయండి. 3,000 పోయిన సంవత్సరం పంటల్లో ఇప్పుడు శ్రీవారిలోను కూరగాయల్లో రెండింటిలో కలుపుకొని నాకు 52,000 దాకా ఆదాయం వచ్చిందండి. ఈ పిఓపి లోన్ ఇవ్వటం వల్ల అండి మాకు చాలా మేలు జరిగింది. పోయిన సంవత్సరం ఆ కూరగాయలు వేసుకోవటం వలన మాకు ఇంట్లో కూడా కూరగాయలు జరిగాయి, తిండి గింజలు కూడా జరిగినాయండి బాగానే మాకు. అయితే ఆ మిగిలిన 50,000 కూడా మాకు మిగిలినవి. ఆ మిగిలిన డబ్బులు పెట్టి కూడా మా పిల్లలిద్దరూ చదివించుకుంటున్నాను. అదే మేము కూలికి పోతుంటే మాకు రూపాయి కూడా మిగిలేదు కదండి. మాకు బాగా చాలా ఇబ్బందిగా ఉండేది కుటుంబంలో. ఈ సొంతంగా ఈ పద్ధతి ప్రకారంగా చేసుకోవటం వలన మాకు ఇద్దరికి పిల్లలకి చదువులకు వచ్చినాయి, మాకు మిగిలినవి చాలా బాగుందండి. మాకు ఇచ్చిన 10,000 మాకు పావులాకాడికి ఇచ్చారండి వడ్డీకి. ప్రతి నెల 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 500 కాడికి కట్టుకుంటున్నాం మేము. అయితే ఈ 500 కాడికి కట్టుకోవటం మాకు చాలా బాధ ఏమి లేదు. ఎందుకంటే రోజు మార్చి రోజు కూరగాయలు అమ్ముకుంటాం కదా, వాటిలో తీసి కసి దాచుకొని నెలకాయలు 500 కాడికి కట్టుకుంటున్నామండి. ఈ మిగిలిన డబ్బులతో అండి ఒక 30,000 ఒక 1 ఎకరం పొలం కొనుక్కున్నాను. మాకు 1 ఎకరం కూడా ఇప్పుడు భూమి కూడా ఉన్నది. ఇలా లోన్ ఇచ్చినందువలన మేము మా పిల్లలను చాలా సంతోషంగా ఉన్నామండి. ఇట్టాగే ప్రతి ఒక్కరు కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. మాకు లోన్ ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి.